ఇప్పుడు మీరు వినబోయేటువంటి పాటకి రచయిత శ్రీ వడ్డాది గారు. ఇలవేల్పు చిత్రంలో చల్లని రాజా ఓ చందమామ అన్న పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాట రచయిత గురించి ఎవరు చెప్పినా ఒక మాటలో వడ్డాది అని చెప్తారు. 63 సంవత్సరాల నుండి అదే పేరు వింటున్నాము. అయితే ఇన్నాళ్లకు మన బాలుగారి స్నేహితులు, దర్శకరత్న దాసరి గారి సమకాలీకులు, స్వయంగా దర్శకులు అయిన శ్రీ యోగి గారు వడ్డాది గారి పూర్తి పేరు చెప్పారు, వడ్డాది కూర్మనాథం అని. మరో అడుగు ముందుకేసి గుచ్చి కూర్మనాథం అంటూ తన పుస్తకాల్లో పేర్కొన్నారు ప్రముఖ సినీ గేయ విశ్లేషకులు డాక్టర్ పైడిపాల గారు. ఆయన రాసిన అతి తక్కువ పాటలో తెలుగు శ్రోతల మక్కువ పెంచుకున్నటువంటి పాట, సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరిచిన చల్లని రాజా ఓ చందమామ అన్న పాట, ఘంటసాల మాస్టర్ గారి చేత కాకుండా రఘునాథ పాణిగ్రాహి అన్న నూతన గాయకుడి చేత అక్కినేని గారికి పాడించడం గొప్ప సాహసమే. పరమేశుని సిగలోని చామంతివి అన్న వడ్డాదివారి సాహితీ పరిమళం సుసర్ల వారి పాటల్లో ఈ పాటని పూబంతిని చేసింది. సినిమాలో పాణిగ్రాహి, లీలా, సుశీలమ్మ గారి త్రిగళంలో వినిపించినటువంటి ఆ పాటతో మన ముందుకొస్తున్నారు హరిణి, ప్రణవి, కరుణ్య. No, no, no.